మీ షాపులో స్వీట్స్ అన్ని నేత్తో తయారు చేసిందా? అసలు సిసలేదు, నేత్తో తయారు చేయబడిన స్వీట్లు సార్. ఓహో, మరేం లేదయ్యా, రేపు పెద్ద పార్టీ ఉంది, దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. తినుచోండి సార్, మీకే తెలుస్తుంది. ఒరే, ఒక స్వీట్ పెద్దార్థులకి కమిషన్ కూడా ఇస్తామండి. ఓహో, బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో, నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా? ధనలక్ష్మి తెలుసండి. తెలుసా? పక్క వీధిలో. పక్క వీధిలో? బస్ స్టాండ్ పక్కనే. బస్ స్టాండ్ పక్కన 10వ నంబర్ ఇల్లే కదండి. కరెక్ట్ అయ్యా బాబు. అమ్మయ్యా, ఇదిగో అక్కడ రేపు పార్టీ, కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను. 10 కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి. 10 కేజీలు ఓ మైసూర్ పాకు. ఈ మైసూర్ పాకు ఏంటి సార్? పాలకోవా కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. చాలా బాగుండాలి. బాగా చేద్దాం. ఏమండి అడ్వాన్స్? ముక్క పీకడానికెందుకు రా తొందరందరే. ఇదిగో దొంగ కోడిలో నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను. అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి? నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా. ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా. జోకర్లు బెదురుతాయి. ఇదిగో బాబు, ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ గారు ఉండేది ఇక్కడ. వేసుకో ముక్క, చూపిస్తాను. షో షో తర్వాత చూపించవచ్చు, కానీ పాపరేటర్ గారు ఎక్కడ ఉన్నారు చెప్పవయ్యా. ఇదిగో ముక్క, ఖర్చేయండి. ఏం ఖర్చేయడం? ఏమిటో, మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న పాపరేటర్ ఎవరో గాని త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు. పోనీ నువ్వు. ఎస్, ధనలక్ష్మి ఏజెన్సీస్ పాపరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్. అవునవునవును, మీకు సరుకు పంపించాలి, కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను. అలాగే త్వరలోనే పంపిస్తాను. ఓకే ఆపరేటర్ గారు, మీరా? ఈ అవతారం చూసి బండ బంటలో తరుకున్నాను, నన్ను క్షమించండి సార్. మన్నించండి, ఆట అయిపోయింది. వీరెవరు సార్? మీ అసిస్టెంట్ మేనేజరా? కాదయ్యా, వీడు నా ప్యూన్ గాడు. నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకు ప్యాకెట్లో 200 రూపాయలైనా ఖర్చేస్తాడు. మీరు ప్రొపరేటర్ అయ్యి ఉండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఏమిటి సార్? చూడవయ్యా, ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరేటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా, అందరూ సమానమే. అవును, ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు, నీ పేరేంటి? కృష్ణ సార్. ఇంటర్వ్యూ కని పొద్దున అనగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్. మీరేమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్, ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క, కమలా థియేటర్ వెనకాల, రాములవారి గుడి ముందు అని అర్థం పర్థం లేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్? చూడు కృష్ణ, నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం. సేల్స్ మెన్ అనే వాడు ఊరంతా తిరగటం, ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం మొదటి క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను. 8 మందికి గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనేట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ టెస్ట్ ఏమిటి సార్? అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరయ్యా? అచ్చు యంత్రాన్ని జాన్ గ్యూటెన్బర్గ్. కరెక్ట్. మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? కరెక్ట్ కరెక్ట్. జపాన్ కరెన్సీని ఏమంటారు? కరెక్ట్. సార్, మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు. మీ ప్యూన్కి అన్ని తెలుసు, నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి. నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుక వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్. కనుక నువ్వు 2వ టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు. ఇక 3వ క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పడం. ఏది ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు. మీరు భలే అందంగా ఉంటారు సార్. అసలేవయ్య, నా గురించి కాదు, నేను అడిగేది అబద్ధాన్ని గురించి. నేను ఇంత ముందు చెప్పింది అబద్ధమే సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ సేల్స్మెన్. రేపే వచ్చి డ్యూటీలో చేరండి. థాంక్యూ సార్. సార్, ఇంతవరకు మన వాళ్ళు ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ చేసినట్టు లేదు, ఇవాళ అటువైపు దండయాత్ర చేద్దాం చూస్తున్నారు. వెరీ గుడ్. సరే కృష్ణ, మన వాళ్ళు ఎవరు కాళ్ళు గడ్డాలు పుచ్చుకుపతి మన ఒక్క ఆట కూడా తెలియకపోతున్నారు. మరి నువ్వేమో నెలకు 30-40 ఆటలు తీసుకొస్తున్నావు, ఏమిటయ్యా నీ టెక్నిక్? నా టెక్నిక్ మాటల్లో చెప్పారు కాదు సార్? ఓరి సౌజ్ఞలో చెప్తావా? అది కాదు సార్, నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకే తెలుస్తుంది. అయితే నేను కూడా ఇవాళ నీతో పాటు వస్తానయ్యా. మీరు కూడా నాతో పాటు రావచ్చు, కాకపోతే మీరు ఇలా సూటు బూటు వేసుకుని ప్రొపరేటర్ లా నా వెంట వచ్చారనుకోండి, వీడు సన్నా సేల్స్ మెన్ రా, వీడి వల్ల కాక ప్రొపరేటర్ వెంటేసి తిరుగుతున్నాడని మన ప్రోడక్ట్ ను అనుమానించే అవకాశం ఉంది. అమ్మో, మరైతే ఎలాగయ్యా రావటం? మీరేమీ అనుకోకపోతే నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను. ఏమిటయ్యా అది? కమ్ ఇన్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పోతరాజు. మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్. అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లన్నీ ఫ్యాట్. థ్యాంక్ యూ. బై ద వే, నా పేరు కృష్ణ, ధనలక్ష్మి ఏజెన్సీస్ సేల్స్ రిప్రజెంటేటివ్ని. గ్లాడ్ టు మీట్ యు. వెరీ నైస్ టు మీట్ యు సార్. వీడు మా బాయ్. అదే పోతరాజు నా పర్సనల్ అసిస్టెంట్. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. పోతరాజు బాయ్స్ కూర్చోకూడదు కదా. అలాగే నిలబడతానండి సార్. మా ప్రొడక్ట్స్ అన్ని కొంచెం మంచి నిలిపిస్తారా? బాయ్ బయటికి వెళ్ళాడు. ఒరే నన్ను ఒరే అంటావా? పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అనరు కదా. అవునవును నేను బాయ్ని కదా. జగ్గ వాటర్ ఉంది అయ్యగారు తెచ్చి. నేను నిల్ తీసుకొచ్చి వాళ్ళ. లేకపోతే నేను తీసుకురావాలా కదా. పోతరాజు ఇప్పుడు నువ్వు బాయ్ కదా. అవును నేను బాయ్ కదా. మీ బాయ్ ఏమిటి? జోకర్ లాగా ఉన్నాడు. కొత్తగా చేరాడు. మొద్దు స్వరూపం మీరేమనుకోకండి. ఆహా మిమ్మల్నే సార్. ఓహో ఏమిటయ్యా? ఒక్కసారి కళ్ళజోడు తీయండి సార్. అరే రే రే ఏమిటయ్యా? ఫేస్ రీడింగ్ సార్. ఫేస్ రీడింగా? మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం. దాన్ని నేను 6 సంవత్సరాల పాటు అలహాబాద్ లో ఐజీన్ ఓబర్ అనే ఆస్ట్రేలియన్ ద్వారా దగ్గర ట్రైనింగ్ పొందాను. మీరు ఇప్పుడు ట్రైనింగ్ పొందారు? ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు. నువ్వు కాస్త నోరు ముసుకు నిలబడు. ఒరే ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది పట్టుకురా. నేను కాఫీ తీసుకురా? ఏంటి దొరలాగా మాట్లాడతాడు? ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి. నేను నువ్వు బాయువు కదా. వెళ్ళి కాఫీ పట్టరా సార్. మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య, చుక్కల్లాంటి పిల్లలు, లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందండి. ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది. గొప్ప చేంజ్? అది ఏంటయ్యా? ఆడరేఖ, ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలు కలవబోతున్నాయి. నిజంగా? అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముందండి? మీ అందం, మీ పర్సనాలిటీకి ఏ అరదైన ఇట్టే పడిపోతుంది. సిగ్గుపడకండి. కాకపోతే ఎంత తొందరలో పడబోతుంది అనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి. ప్రస్తుతం నాకు టైం లేదు. మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి, ఏదో పొట్టకుట్టు కోసం. పద పోతరాజు. మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను. ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే, చేయండి. కూర్చుని కూర్చుని ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను. ఆర్డర్ తీసుకోండి. ఇంకా ఏం కావాలి? ఓ ఫ్రూట్ సాలెడ్. ఫ్రూట్ సాలెడ్ వద్దులే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్స్ రా. ఏమండి టిఫిన్ రెడీ చేశాను, రండి తిందురు. గాని తినడం పడుకోవడం తప్ప ఏమీ చేత కాదు. రావయ్యా రా, అద్దె డబ్బులు తీసుకొచ్చావా? ఆ పని మీద వచ్చానండి. కానీ టిఫిన్లు పెడుతూ ప్రొఫైల్లో నుంచి మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలు అనిపించి అక్కడే నిలబడిపోయానండి. కొంచెం ఇటు తిరుగుతారా? అరే రే రే రే, కొద్దిగా అటు తిరుగుతారా? అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా. నేను రేఖలా ఉండడం ఏమిటి? ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను. సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపించదండి. చూసారా, మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కాపాడేలా కనిపిస్తున్నారండి. ఆ పిల్ల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నదనుకుంటాను. చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు. పొరపాటున మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయప్రదలు మీ ముందు ఎందుకు పడుకొస్తారండి? అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు, కూర్చో టిఫిన్ తిందు. కానీ దాందే ఉందండి. అస్సలు మీ ఫిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి. నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు, ఇంకో దోశ వేసుకో. టిఫిన్ గా నన్ను పిలిచి దోశేసుకో దోశేసుకొని అతను పెడతాయండి. అబ్బా నీకెప్పుడు తిండి పిచ్చే, ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా. గెస్ట్ కు పెట్టిన అభ్యంతరం లేదు, కానీ నాకు కూడా తగలే. తినండి బాబు. నీకు హార్లిక్స్ కావాలా, బోన్విటా కావాలా? ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్. అయితే అదే తీసుకొస్తాను. ఏమండి 1 మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు, నేను తర్వాత దానికి చెప్తాను. అదేమిటండి అలా విసుక్కుంటారు? ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే. ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు, ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనని అనుకోండి ఇంకెంత విసుకుంటారు? ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా. కాదు చూడు బాబు, అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని. థ్యాంక్స్ అండి. టిఫిన్ తిను.
నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పు. మా ఆవిడ శ్రీదేవిలాగా జయప్రదలా ఉందే. మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా అండి. మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుంశన అలా ఉన్నారు. హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి, పెరుగున్నట్టయితే అమితాబ్ బచ్చనే. అసలు మీ పర్సనాలిటీకి ఈవిడ ఎలా పెళ్లి చేసుకున్నారండి? ఏమిటోనయ్యా, నా తల రాత నా కర్మ. నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా. ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో. ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్. ఈ దశ కూడా వేసుకో. ఏం హోటల్ పడుకో, పళ్ళు కూడా ఉన్నాయి. అలాగే రేఖలు మృదువుగా మెత్తగా మలయమారతరాగల్లా ఉన్నాయమ్మా. మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగిడారంటే అది నాకు గర్వకారణమే. నాకు ఒళ్ళు మంటే కారణం. ఎవయ్య శంకర, జాతకం చూస్తానని చెప్పి దాని చెయ్యలా పిసికేస్తావేటి? రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందులా పిసకాలయ్యా. సరే చూడు. ఆహా, మీ శృంగార రేఖ బంగారంలా మెరిసిపోతుందమ్మా. శృంగార రేఖ, అలాంటి రేఖ చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ వినలేదే. అది నీ అజ్ఞానం. జ్యోతిష్యులు జోగేశ్వరరావు జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు. ఆయన ఎవరు? మా బాబాయ్. చూడండి, చూస్తాను. నీకు ధనరేఖ దివ్యంగా ఉందమ్మా, ఆయుష్య రేఖ అద్భుతం. సంతానం ఎంత ఉందండి? ఇద్దరు వేసుకో. వాళ్ళు కూడా కవల్. జై విజయ నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసేసుకో, లేదా కాఫీ కాంబోజిలాగా అన్నా కూడా బాగానే ఉంటుంది. చాలా సంతోషం అండి. సంతానం గురించి చెప్పిన మీకు నేనేమి ఇచ్చుకోగలను? నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు. నా చెయ్యి కూడా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు వాళ్ళని తీర్చుకుంటాను. నా చెయ్యి చూడవా. పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని. రేఖలు చూసి చెప్పు. ధనరేఖ దరిద్రంగా ఉంది, ఆయుష్య రేఖ అధ్వానంగా ఉంది, సంతాన రేఖ శూన్యం. దానికేమో ఇద్దరు సంతానం అన్నావు, నాకు సంతాన రేఖ లేదంటున్నావు. ఏంటిది? ఏం లేదని చెప్పడం నా సరదా అనుకున్నావుంటయ్యా. ఇక్కడ లేదు లేదని చెప్పాను, అక్కడ ఉంది ఉందని చెప్పాను. అది కదయ్యా, మీ ఇద్దరు మౌడు పెళ్ళాం. నాకు సంతాన రేఖ లేకుండా దానికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ చూసుకుంటుందయ్యా. అమ్మా సుందరమ్మా, నీవు జాతకం చెప్పినందుకు నాకు ఏదైనా ఇప్పించావంటే మరి నేను సెలవు తీసుకుంటానమ్మా. ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు, దిక్కుమాలి జాతకం చెప్పడం నువ్వు. ఏమండి ఎందుకు అరుస్తారు? పాపం ఆయన తప్పే ఉంది, ఉన్నట్టు చెప్పారు. శంకరం గారు ఇవందా ఉంచండి. సుపుత్ర ప్రాప్తి రస్తమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం అండి. వెళ్ళిరా. అద్దె సూటు బాగానే ఉంది, కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోను టాక్సీలోను దిగితే బాగుండదే. ఏం చెయ్యాలి? సారీ బాబు, గాయలు ఎవరైనా దెబ్బలు ఎవరైనా తగిలాయా? పక్కటే ముగలు పత్తికి నిక్కిలు వాటి పొజిషన్లు తప్ప ఎవరైనా అనమాట సార్? అమ్మో మీకే అవునా? లేనాయనా? అమ్మో లేనాయనా? అమ్మో కాలేదు నాయనా. అమ్మో నా కాడ కుదుగా లేనాయనా? ఎప్పుడు బాగుంది నా కాడ పట్టుకోండి. ఏం పర్వాలేదు కూర్చోండి. నేను కూర్చుంటాను, అదే వాటర్ సీటు. అమ్మా అమ్మా అలాగే. అయ్యో అయ్యో అమ్మా సార్, ఈ మంచులు తాగండి సార్. ముందు అబ్బో ఏమొద్దు సార్, ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్తాను, ఎంత బిల్ అయినా ఇచ్చుకుంటాను సార్. దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్. అమ్మో పెట్టను కానీ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. సిగరెట్ ఈ పెట్టి పూర్చుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బా సార్, ఇప్పుడు చెప్పండి సార్, ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు, ఏం తీసుకోమంటారు? అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది, హాస్పిటల్కి ఏమీ అక్కర్లేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నుంచి దించండి. నేను కారు దిగి ఓ 4 సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్, మీ ఎంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్. ఇక ముందు చూడరు కూడా సార్, నెహ్రూ పార్క్ పోనివ్వండి. అలాగే సార్. పోనివ్వండి. జై నెహ్రూ పార్క్. ఇదే సార్ నెహ్రూ పార్క్ సార్. ఇదిగా సార్. లేదు చెక్ ఏమైనా? ఏమక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో. అబ్బా మీరు నిజంగా మంచి వాళ్ళు సార్. సార్ మీరు వచ్చిన త్వరగా ఉండమంటారా? వచ్చిన దారిలో వెళ్ళిపో అంతే. ఓకే ఓకే. హాయ్ హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చి 5 మినిట్స్ అయింది. అవును మీ కార్ పంపించేసారేంటి? వెధవది ఈ కార్లలోనూ విమానాల్లోనూ తిరిగి బోర్ కొట్టేసింది సీత. పైగా బెంజీలు టొయోటాలు, అసలు ఇంపోర్టెడ్ కార్ అంటేనే చిరాగ్గా ఉంది. అందుకే డ్రైవర్ కార్ తీసుకుపోరా వెధవాన్ని పంపించేశారు. చూశాను, అతను మరీ దీనంగా దండం పెట్టి వెళ్ళగా. కార్ చాలా బాగుంది. బాగుంటే చెప్పు, ఇచ్చేస్తాను. మొన్న ఇలాగే ఓ ఫ్రెండ్ అడిగితే బెంచ్ కార్ ఇచ్చేసాను, ఈ సూజీ తెప్పించాను. యు వాంట్ దిస్ సూజీ? మై గాడ్,
నీకు అసలు కార్లు అంటే లెక్కలేదనుకుంటారా? రైళ్ళు అన్నా కూడా నాకు లెక్కలేదనుకో. కమాన్ ఎక్కడికైనా బయటకు వెళ్దాం. ఓకే కమాన్ సార్. ఎవడయ్యా? నాకు ఎవడయ్యా, నీకు ఒంట్లో బాగాలేదా? అబే లక్షణంగా ఉన్నానండి. సాయంకాలం కొంచెం అర్జెంట్ గా పనుంది, ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్. ఎవడయ్యా కుర్రవాడివి? ఆఫీస్ టైంలో ఎర్లీగా బయటకు వెళ్ళాలంటున్నావు? కనబడిందా? అబే కన్ను పడలేదు, కాలు పడలేదు సార్. మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పోస్టర్ చూస్తూ లారీని గుద్దేశాడండి. అవునండి, చావు బ్రతుకుల ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవరిస్తున్నాడంట. ఒకసారి వెళ్ళి చూడాలి. హలో. హలో, ధనలక్ష్మి ఏజెన్సీస్? ఎస్ మేడం. ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారికి ఒకసారి ఇవ్వండి. వన్ మినిట్ ప్లీజ్ సార్, మీకు ఫోన్. ఎస్ కోటేశ్వరరావు స్పీకింగ్. డాడీ, నేను సీతను మాట్లాడుతున్నాను. ఇవాళ సాయంకాలం 5 గంటలకి మా ఫ్రెండ్ కోసం హోటల్ అట్లాంటిక్ వెళ్ళాలి. అందుకని కారు కావాలంటావమ్మా? మన చిన్న కార్లో వెళ్తే ఇన్సల్ట్, పెద్ద కార్ షెడ్ లో ఉంది కనుక ఎవరిదైనా ఫ్రెండ్ కార్లో వెళ్ళి డ్రాప్ అవుతాను, కానీ రావడానికి మాత్రం వేరే కార్ కావాలి. అలాగేనమ్మా, 6 గంటలకల్లా కార్ నీకు అక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ. ఏమిటి సార్, ఎవరికైనా కార్ పంపించాలా? ఏమిటోనయ్యా, ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు. చిన్నదో పెద్దదో కారు మనం అడ్జస్ట్ అవుతున్నామా? వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావటం లేదు. సరేనయ్యా, మీ ఫ్రెండ్ చూడడానికి పర్మిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పనుల పని, ఆ ఫ్రెండ్ని సినిమాలు చూడమని కానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చూడవద్దని చెప్పు. మనం చెప్పక్కర్లేదండి, ఈ పాటికి వెదవకు బుద్ధొచ్చే ఉంటుంది. వస్తాను సార్. కార్ తీసుకెళ్ళిపోతే థ్యాంక్స్ చెప్పు. అలాగేనమ్మా. ఆంటీ ఆంటీ, ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను. కార్ దిగేవో లేదో అప్పుడే ఆరంభించావు, నీ తిండి కూడా పదా. హలో సీత, వెల్కమ్ వెల్కమ్. నీకోసం 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇదే లండన్లో అయితే నిమిషానికి 100 పౌండ్లు విలువ ఉంది, అంటే 1000 పౌండ్లు వేస్ట్ చేసామన్నమాట. మందంతా ఫారెన్ పంక్చువాలిటీ. ఐఎమ్ సారీ, సమయానికి మా కార్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కార్లో రావాల్సి వచ్చింది. నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను. అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి? వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను. కమాన్ కమాన్. సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను, కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది, వాడు ఫీల్ అవుతారు రాకపోతే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ జేమ్స్. సారీ సార్, నా పేరు జేమ్స్ కాదు. పేరు చూస్తే అలా అనిపించింది. మీ పపరేట్ రాలేదా? ఈ పూట రాలేదు సార్. రాస్కెల్, వాడికి బద్ధకం మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు, ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. మీ ఆర్డర్ ఏంటి సార్? ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఓ స్పెషల్ టీ తెచ్చిపెట్టాలి సార్. వాట్ అబౌట్ యూ? యూ ఆర్డర్ సంథింగ్? మీరు టీ తీసుకునేవాళ్ళు, నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా? నాకేం అక్కర్లేదు, టీ ఆర్డర్ చేయండి. అమ్మాయ్యా బతికానరా దేవుడా, అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. నీకేం కావాలి బుజ్జి? చిన్నపిల్లలు ఏం తింటారు, అతను కూడా టీ చేద్దాం, 3 టీ. నో అంకుల్, నేను బాగా తింటాను. హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాడైతే డాక్టర్లు ఉన్నారుగా, నేను తినడం తింటాను. ఫోన్లేండి, తనకేం కావాలో ఆర్డర్ చేయండి. ఓకే, ఆర్డర్ చేయ బుజ్జి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, తండూరి చికెన్, సరే, చైనీస్ నూడిల్స్, ఇంకా జింజర్ ప్రాన్స్, ఇంకా చికెన్ రోస్, ఇంకా అన్ని తింటా. ఊరికే తమాషా కంటున్నాడు, తమాషా కాదండి. వీళ్ళింట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిట్. వాట్ మ్యాన్ సార్, అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటాను? ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి సార్. ఇంకా ఏం కావాలి బాబు? మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు? చెప్పిన మట్టు పట్టరా వీళ్ళు. అంకుల్ అంకుల్, అన్ని తినేసి ఫుడ్డింగ్ తిని చివరిలో ఐస్ క్రీమ్ కూడా తింటా. స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా? అరగవు, లేకపోతే అవి కూడా తింటా. కుర్రాడు భలే జోక్ చేస్తా. జోకులు అంటే గుర్తొచ్చింది, కేకులు కూడా తింటా. ఇంకేమన్నా అంటే ఇంకేం తింటారంటాడు. నువ్వు వెళ్ళవయ్యో. తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి, వీడికే బిల్లు 200 అయ్యేటట్టుంది నా కర్మ. ఏమిటి కృష్ణ గారు అలా ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు, ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోతే అవాటు ఈ తిండిపోతే వస్తుంది. కమన్ బుజ్జి. అరే రుచి, అంటావా దెబ్బ తగిలిందా? అబ్బే మనం బీచ్కి వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరుసరికాయలు తిందావా? వద్దమ్మా, అంకుల్ కి అర్జెంట్ పని ఉందట, వెళ్ళాలి. అంతేకాదు, ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబులాగా డామని పేరుపోతుంది. అవును, మీ కారు ఇది? చాలా పెద్ద కారు కదా, ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను. ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు? మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటున్నారు, మీరు వెళ్ళండి. ఓకే. ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు. నిన్ను చంపినా పాపం లేదు, పుణ్యం తప్ప.
నా కార్లో మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకో, పాపం వాళ్ళ డాడీ వచ్చి మీ కోసం వెయిట్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. వస్తాను సీత, బాయ్. ఓకే అంకుల్, మళ్ళీ కలిసినప్పుడు బాగా తిందాం. బాయ్. నువ్వా? ఏమిటో ఎక్కడున్నావు? మీరా సార్? నేనే కనపడ్డానా? అది సరే, మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు, హాస్పిటల్ వెళ్ళాలన్నా? అదే సార్, అప్పుల వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాళ్ళని రక్షించడానికి వచ్చానమాట. వస్తాను సార్. ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాళ్ళకి ఏమిటో సంబంధం? అదే సార్, వాడే వీడు, వీడే వాడు. అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తేను హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్, అందుకని చూడడానికి వచ్చానమాట. వస్తాను. అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఉన్నావేటయ్యా? అదే అదే, వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు, వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చానమాట. వస్తాను సార్. ఏమిటోనయ్యా, నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంతా తికమగ్గా ఉంది. నాకు తికమగ్గానే ఉంది సార్. వస్తాను సార్. సరే, మరి ఎందుకు అతను గండం గడిచేట్టే కదా? ఈ పూట గండం గడిచినట్టే సార్. వస్తాను సార్. వెళ్ళు వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. అదేమిటి, ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారి బోర్డు ఉంది. ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఒక చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక. సీత సీత, నాకు అర్జెంట్ గా అపాయింట్మెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. తాజ్ లో తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందార్ గారి తమ్ముడిని కలుసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. డార్లింగ్, పెద్దలతో మీకుండే ప్రోగ్రాములు మామూలే, ఫారెన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే. ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి, మా నాన్నగారిని కలవాలి. దాని దేవుని సీత, మరో మంచి రోజు చూసుకుని అప్పుడు వస్తాను. మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు. ఇప్పుడు మీరు వచ్చే తీరాలి. రేపు నా ఓన్ హెలికాప్టర్ లో వచ్చి మీ హాల్లో స్ట్రైట్ గా దిగుతాను, మీ ఫాదర్ తిల్లైపోతారు, ప్రస్తుతం వస్తాను. మీకు హెలికాప్టర్ లో విమానాలు ఉన్నాయని మా నాన్నగారితో చెప్తాను, గానీ ముందు మీరు పదండి. డాడీ డాడీ. యెస్, కమింగ్. ఏమిటమ్మా సీత? ఈయన్నే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను. మల్టీ మిలియనర్ బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ రామకృష్ణ. చూడండి, ఈయనే మా నాన్నగారు. తెలుసమ్మా, నువ్వు మల్టీ మిలియనీర్ వా? రాస్కెల్, ప్రపంచమంతా విమానాల్లో తిరిగే బిజినెస్ మ్యాగ్నెట్ రా? అబ్బే లేదండి, స్కూటర్ మీద రోడ్లని తిరిగే మీ కంపెనీ సేల్స్ మెన్. కృష్ణ, ఏంటి అనేది? వాడనేది కాదమ్మా, నేను చెప్పేది విను. వీడు మన ఆఫీస్ లో పనిచేసే బైరాగవేతవా? అబద్ధాలు ఆఫీస్ లోనే కాక ఆడపిల్లల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది. అర్థమైన కోతలతో నిన్ను మాయ చేసి వల్ల వేసుకున్నాడు నిప్పుకోడి వేతవా. మా డాడీ చెప్పిదంతా నిజమా? చెప్పరా? చెప్పు. చెప్పమంటే కాదమ్మా, ఇలాంటి చొప్పదంటే వేధవని చెప్పుచ్చుకుంటా పర్వాలేదు, కానీ ఇప్పుడు చెప్పు తీయటం కష్టం కనుక చేతన కొడతాను. ఏమిటాడి, నా సెలక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా? ఇంత నాకు తెలుసమ్మా. ఏమిటి, మీకు తెలుసా? అదేంటండి, మా డాడీ మీకు తెలుసా, నాతో ఎందుకు చెప్పలేదు? ఆయన ఎలా తెలుసు? తెలుసు ఎలా తెలుసు, తెలుసు ఎలా తెలుసు? ఎన్నోసార్లు ఇతను నేను ఫ్లైట్ లో కలిశానమ్మా. ఒకసారి బిజినెస్ మనీ మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను, మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మనీ మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక పార్టీలో కలిశాను. ఎంతో మందితో కలిసే బిజినెస్ మ్యాగ్నెట్ అమ్మా ఇతను. మరి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో. గుర్తురాకపోవడం ఏంటి మిస్టర్ కోటేశ్వరరావు? అంటే నా పేరు కూడా గుర్తుందన్నమాట. ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద షాంపియన్ ఒలకపోస్తే నా 50,000 రూపాయల నీటైన సూట్ కాస్త పాడైపోయింది. ఒకసారి చికాగోలో అనుకుంటాను మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు. యామ్ ఐ రైట్? అవునవును, అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ కరెక్ట్. అమ్మా, అతను గ్రేట్ జీనియస్. ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాలు కొందరితో మాట్లాడుతుంటే నాకే మతిపోయేది అనుకో. రియల్లీ హిస్ ఎ గ్రేట్ జీనియస్. థాంక్ గాడ్, నాకు పరిచయం చేసే శ్రమ తగ్గింది. డ్రింక్స్ తీసుకొస్తాను, జస్ట్ ఎ మినిట్. అమ్మా, అతను బాదం గీర్ తప్ప మరేం తీసుకోండి. ఓకే డాడ్. సార్, మా అమ్మా ఇస్తాను. ఓకే మిస్టర్ కోటేశ్వరరావు. ఊరికి రా నాన్నయ్య. సార్, నేను అసలే కంగారు పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్. పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది, నన్ను క్షమించండి సార్. నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించట్లేదయ్యా. అసలు పెళ్లే చేసుకున్నని మంకు పట్టు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు దారిలో పెట్టావు, నాకు అదే చాలయ్యా. అంటే?
నన్ను మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా. కాకపోతే కోటు మీద షాంపెయిన్ పోసాను, చొక్కా మీద చికెన్ ముక్క వేశాను, ఇలాంటి కొతలు గోయకయ్యా. పోని నేనే మీ మీద పోసాను, రివర్స్ లో కోస్తా. మరీ అంత పెద్ద పెద్ద కొతలు గోయకు, చిన్న చిన్న కొతలు గోయి. కూర్చో, పైకి వెళ్ళొస్తానే. ఆహా, అయ్యగారు ఒప్పుకున్నారు, మా బాస్ ఒప్పుకున్నారు, ఏమి నా భాగ్యము. ఏది బాబు మీరు ఎక్కడ ఉన్నారైతే? ఆఫీస్ గగనామం పెట్టేశారా? ఊర్నాయలు ఈ సూట్ ఏటి, పైగా గులాబ్ పువ్వు ఒకట. ఏది ఉద్యోగం మానేసి మెడ్రాస్ వెళ్ళిపోయి హీరోగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? సింహాచలం ఏమిటా బాబుడు, ఆయన ఎవరనుకుంటున్నా? ఎవరేంటమ్మా గారు మన ఆఫీస్ లో పనిచేసే కృష్ణమూర్తిలో అనిపించాడంటావు, రాస్కల్. జాగ్రత్తగా రెండు కళ్ళు పెట్టి చూడు, ఈయన ఎవరనుకున్నావు? కోటీశ్వరుడు కృష్ణబాబు నా కాబోయే అల్లుడు. కాస్త పోలికలు కనిపించేసరికి ఆఫీస్ లో ఉండే ఆ బడుతాయి అనుకుంటున్నావు? అయ్యింది అయ్యి బాబాయ్, తమరు చెప్పేకి తెలిసిందండి, నేనే పొరపాటు పడ్డాను, నన్ను మన్నించండి బాబు. ఇట్స్ ఆల్ రైట్. ఎండలో తిరిగి కళ్ళు బయర్ల గమ్మిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టున్నావు. ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కనున్న వాడి జేబులోంచి పిస్టల్ తీసి డమ్మల్ని కాల్చిపారేసి ఉండేవాడిని. బట్ ఇది మా కాబోయే మామగారు ఇల్లు కాబట్టి నిన్ను క్షమించదలేస్తున్నాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. అయినా నేను యాదవని కాకపోతే మా ఆఫీస్ లో పనిచేసే ఆ కిట్నగాడికి మీకు పోలిగేడి చెప్పండి, ఎవరు బాగా మగ్గిన బంగిని పెళ్లి మామిడి పండులో ఉన్నారు, అది కాల్చిన వంకాయలా ఉంటాడండి. ఇప్పుడు తెలుసుకున్నాడు మీరేమనుకో. నువ్వు చేసే న్యూసెన్స్ చాలు గానీ ఇక్కడి నుంచి వెళ్ళు, తీసుకోండి. థ్యాంక్ యూ. తాజా నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది, వస్తాను సీత. బాయ్ అంకుల్. బాయ్. నాకు అన్ని విధాల నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావమ్మా, చాలా సంతోషం. హాయ్, నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్నింటి పట్టుకుపోదాం. అలాగే అబ్బా, స్టేటస్ స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి? మలయమారుత రాగల్లా ఉన్న మైసూర్ పాకు, కాంబోజ్ రాగల్లా ఉన్న కారపూస తినకుండా ఎలా ఉండగలనరా? ఏమంటారు బాబుగారు? నేనే ఉంటాను, ఎవరికి ఇష్టమని వాళ్ళు తృప్తిగా తినొచ్చు అంతే. ఈ తినడాలు తాగడాలు ఏముందిలే అన్నయ్య గారు, అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయి సీత. హాయ్ కృష్ణ. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే అండి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ. కృష్ణ, అమ్మాయి అనేది ఏమిట్రా? ఏమీ లేదమ్మా, నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందన్నమాట. అవునమ్మా, మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా. అంకుల్, మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట. స్కాలర్ అంటే ఏమిట్రా? విద్వాంసుడు. అవునమ్మా, నేను అదే. మీ సంగీతం వినాలే. నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా? ఇదిగో ఈ స్వీట్ తినే గానే. లేదమ్మా, ఇప్పుడే అందుకుంటాను. అస్తపది. ఎందుకు ఇప్పుడు అందరినీ అష్ట కష్టాలు పెట్టానుక? అదేంటి మీ డాడీ మ్యూజిక్ అలా కామెంట్ చేస్తున్నారు? అదే అది కాదు సీత, వాడికేమో వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం, మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా. అవును, పెద్ద అయింది ఓ దిక్కు సంగీతం అయితే ఇతన్ని దిక్కుమాలిన సంగీతం. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ గాడ్. మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలు అయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. అన్నయ్య గారు, అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది, ఈ ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు. పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని. ఆ రోజు ఆకాశం అంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరీ పెళ్లి జరిపిస్తారు. మా వాళ్ళు పెళ్లి చేసినట్టుంది. కాకపోతే ఆ రోజు బాలమురళీకృష్ణది, ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మిది కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా కచేరీ పెట్టి. ఇదెక్కడ గొడవ అండి, పెళ్లికి 10 మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి పీటకం మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగలరు. నువ్వేం భయపడకయ్యా, నేనున్నానుగా. బావగారు, మా వాడు ఏమంటాడు బావగారు? చూడండి శంకర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తులు ధరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టాలనుకోండి. కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది. దానిదేముంది బావగారు, ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ 100 బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా పెళ్లి జరిపించొద్దాం, నేను కచేరీ కూడా చేసేస్తాను. అలాగే జరుపుతురు గాని, కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది. ఆడపిల్ల పెళ్లికి ఎవరినే పిలవకుండా క్లుప్తంగాను గుంభనంగాను జరిపించాలి. అలా జరగకపోతే పెళ్లైన 3వ రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేట్టు ఆనవాయితీగా వస్తుంది. మరి ఆ శుభం నా నోటితోనే అనకూడదు కదా? అవునవును, అనకూడదు కదా. అయ్యో అయ్యో, అలాంటి మాట వినటమే అశుభం అండి. అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో.
నానా ఓ పని చేద్దాం, ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఒకసారి టెస్ట్ చేస్తుద్దాం. నువ్వు పోయావనుకో నమ్ముదాం, లేదంటే మానేద్దాం అంతే. లేదంటే ఏమిట్రా నిత్యదరిద్రుడా, నా చావుతో ఆచారాలు మీరు టెస్ట్ చేస్తారా? తోడురాగం పడి ప్రాణాలు తోడేయగలం. మావగారు అమ్మాయి మామగారి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే చడి చప్పుడు లేకుండా ఏ చీడ గదిలోనో అటక మీద పెళ్లి జరిపించేద్దామండి. మరీ అంత అక్కర్లేదండి, మన అరడజన మంది తిరుపతి వెళ్ళి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నారు, బాగుంది. వస్తాం, నమస్కారం అండి. మళ్ళీ రేపు వచ్చి పాఠం చెప్తానమ్మా. మంచిదండి. ఎంత నేర్చినా ఎంత చూచినా. శంకరే గారు, శీఘ్రమేవో సంగీత ప్రాప్తిరస్తు. నాలాంటి మహావిద్వాంసులకు పాదాభోజనం చేయడం మామూలే అనుకో. ఏమిటి, సంగీతం నేర్చుకోవాలి సరదా పుట్టిందా? నాకు సంగీతం నేర్పడం కాదయ్యా బాబు, నా కాపురాన్ని కాపాడవయ్యా. ఏమిటయ్యా? నాకు పిల్లలు ఉండరన్నావు, దానికి పిల్లలు పుడతారన్నావు. సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు, ఇలా దాన్ని వల్లోకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మమేనా చెప్పు. చీ, ఎంత మాట అన్నావయ్యా మన్మధరావు. నాకు ఎలాంటి దురుద్దేశాలు ఏవి లేవయ్యా. నా కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మహాలక్ష్మి లాంటి భార్య ఉంది. నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్త కూస్త సంస్కారం ఉందయ్యా. మరి నువ్వు చేస్తుంది ఏమిటయ్యా? చూడు మన్మధరావు, పేకాట అనే దురలవాటికి అలవాటు పడిపోయాను. ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి, జాతకం అనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను. మీ ఆవిడ ముందు నోటుకొచ్చిందల్లా కూసి అరపదరపా చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను. అంతేకాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదయ్యా. నువ్వు చెప్పేసి నిజమా? నీ మీద ఒట్టు. అమ్మయ్యా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందయ్యా. చూడు శంకరయ్య, నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. అంతేనా? నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాఠాలు ఎందుకు చెప్తానయ్యా? అయినా నా పిల్ల కూడా నా సంగీతం ఇవ్వచ్చు. క్లబ్ ఒకటే మీద అలాగే. నమస్కారం. ఏమండి ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం? శుభరేఖలు అయిపోయారే ఉంది. ఏమిటయ్యా చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు. ఆ వెధవా, నేను వచ్చి వాడి చెవి మెలిపెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడ ఇడ్చుకుపోతానని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాడు. ఏంటి దొంగ రాసుకెళ్ళి నాన్న, శుభలేఖలు రాసిన ముహూర్తం దగ్గర పడుతుంది, ఎలాగైనా పెళ్ళి ఆపాలి. పదండి నాన్న. ఏమండి ఆలస్యం చేస్తే అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది, పదండి. అవునా, దూసుకెళ్ళి అన్నయ్య రెక్క చొక్కా పుచ్చుకుని ఈడ్చుకుని వచ్చి. ఏమిటండి ఆలస్యం చేస్తున్నారు? కావాలంటే మగాళ్ళ మధ్యకి నేను వెళ్తాను. మగాళ్ళ మధ్యకి వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుంది? కాసు కూర్చో. ఏమండి సూత్రధారణ టైం దగ్గర పడుతుంది, పదండి. నాన్న జారిపోయే జీవితం మీద ఎవరిది కాదు కనుక మీరందరూ ఆలోచిస్తున్నారు, కానీ ఆలస్యం చేస్తే జీవితాంతం ఏడవలసింది నేను. అందుకే నేనే ముందు వెళ్తాను. ఈ పెళ్లి జరగని మనం అవసరం వస్తే మీ అందరినీ కాల్చి పారేస్తాను. అంతే అంతే. ఆ ఇన్స్పెక్టర్ చూడండి ఎంత ట్రిమ్గా ఉన్నాడో. కిమ్ము గిమ్ము అలా ఉంటే నిన్ను కాల్చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోయే వరకు కక్కావి కచ్చేసేయాలి. పదా పదా పిస్టల్తో అల్లరి చేస్తున్నాడు సార్. నాతో పాటు అందరూ కూడా ఈ పెళ్లి నా పెళ్లి, లేదా షూట్ చేసి ఆడ మీద అడ్జం జరుగుతుంది చూస్తూ ఉంటారా మీరు? షూట్ చేసి స్టాప్ దిస్ నాన్సెన్స్. టేక్ హిమ్ టు కస్టడీ. Yes sir. టేక్ హిమ్. మిమ్మల్ని నికెట్ ఇస్తది. ఇది జరగలేదు విల్లదు. అమ్మ నా మాట నమ్మంటమ్మా. ఇంకా చెప్పదు అమ్మా. ఈ పెళ్లి జరగకూడదు. ఈ పెళ్లి జరగకూడదు అమ్మా. ఈ పెళ్లి జరగడానికి విల్లదు. ఆయన నాకు తాళి కట్టిన భర్త అమ్మా. వాళ్ళకి అన్యాయం చేసి మరో పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి మీరైనా ఆపండి అమ్మా. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది చూస్తూ ఉంటారా మీరు? అక్కడ నలుగురు ఆడవాళ్ళు పెళ్లి జరగడానికి వీల్లేదని గొడవ పెడుతున్నారు సార్. అబ్సర్డ్. వాళ్ళందరినీ స్టేషన్కి తీసుకెళ్ళండి. ఓకే సార్. Yes. What's happening? What is this? ఏమిటండి అంటే ఆయనకి పెళ్ళి అయిపోతుందన్నమాట. అదిగో వ్యాన్ లో తీసుకెళ్తాను. అదిగో వ్యాన్. నా మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పందే ఊరుకునేది లేదు.
కలెక్టర్ గారి అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరు? పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబట్టిన మనుషులా, లేకపోతే చెంబల వ్యాలీ ముఠానా? అదేమీ కాదు సార్, నేను గొప్ప సంగీత విద్వాంసుని సార్. ఇవాళ నుంచి వాయువాద్య కళాకారుని కావాలని. స్టాప్ దట్ నాన్సెన్స్. అలాగే సార్. అమాయకులు గా నటిస్తే వదిలిపెడతాననుకుంటున్నారా? అవసరం అయితే అండమాన్ పంపించేయగలను. అండమాన్ ఎందుకండి? అన్నవరం పంపించేయండి, మా నేటివ్ ప్లేస్ అదే. షట్ అప్, ఐ విల్ కిక్ యు రాస్కల్. మీరెవరు? వీళ్ళంతా మా వాళ్ళే సార్. ఐ సీ, ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువ్వేనన్నమాట? రింగ్ లీడర్ కాదు సార్, మా అబ్బాయి కృష్ణ. షట్ అప్ ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరు కూడా తగిలించండి. సంకేత్ సార్, చాలా బరువుగా ఉన్నాయి సార్, ఇది తీసి వాళ్ళకి ఏంటి సార్? అదిగా సార్, నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే, ఏం చెప్పక్కర్లేదు, నా గొళ్ళు మండిందంటే షూట్ చేసి పారేయగలను. ఒరే కోటిగా, నువ్వా రా కోటిగా, ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే తెచ్చాను కానీ. ఒరే, నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా. సాయమా? అడుగు, ఏమిటది? మరేం లేదు, వీళ్ళంతా మా వాళ్ళేరా. వాట్? పెళ్లి పందిట్లోకి కళ్ళు తాగిన కూతుర్లా ప్రవేశించిన ఈ ముఠా నీ వాళ్ళ? డామ్ డిస్క్రేజ్ మ్యాన్. సారీరా, అసలు ఏం జరిగిందంటే, నువ్వు చెప్పే పథకం బానే ఉంది మావయ్య, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిర్లో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరండి, మక్కలు ఎరగదని బొక్కలకు దోషేస్తారు. ఆ భయమేం ఎక్కలేదయ్యా, ఈ ఊరు వచ్చిన ఇజీ నా చిన్ననాటి స్నేహితుడు, నేను ఇక్కడున్నట్టు వాడికి తెలియదు, అందుకే వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా నన్ను పిల్లలేదు. అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి వాళ్ళందరినీ నేను బయట తీసుకురావచ్చు. ఇది బ్రహ్మాండం సంగతి. వెల్, మొత్తానికి కట్టుకున్న దానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి ఆడిన నాటకం అన్నమాట ఇది. ఏమయ్యా, ఇంతకీ మా శుభలేఖలు నీకెలా వచ్చాయి? మీ కార్డులు కాదు సార్, మా మామయ్య ధైర్యం చెప్పడంతో ఓ అరడజన్ కార్డులు నేనే ప్రింట్ చేయించి మా ఇంట్లో వాళ్ళ మొహాన కొట్టాను. ఐ సీ. ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ బెడీలు తీసేయి. ఒరే కోటిగా, ఇప్పుడు గనక నువ్వు రాకపోయి ఉంటే వీళ్ళందరినీ జైల్లో వేయించవండిరా. భర్తను అర్థం చేసుకోలేని భార్య కాపురాన్ని ఎలా నరకం చేసుకుంటుందో నాకు అర్థమైందండి, నన్ను మన్నించండి. సీత చూడమ్మా, భార్యాభర్తలు ఇద్దరు లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం డిసిప్లిన్డ్ గా ఉంటుంది. నా అభిప్రాయం కూడా అదేనండి. ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ద్వారా మానభంగాలు మధ్యలో జరుగుతాయని విన్నాను, కానీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ద్వారా కాపురాలు కూడా చక్కబడతాయని అర్థమైందిరా. మా డిపార్ట్మెంట్ మీద జోకులు వేసావంటే ఇప్పుడు తీసిన బేడీలన్నీ నీకు వేయిస్తా. అంతకన్నా ఒక జత బేడీలు మా ఇద్దరికి వేస్తే పర్మనెంట్ గా విడిపోకుండా ఉంటామండి. నీకు బేడీలు కాదురా, ఇంట్లో పెట్టి తాళం వేస్తాను. యు మీన్ హౌస్ అరెస్ట్? నా అభిప్రాయం కూడా అదే అన్నా. నాకెందుకు అనిపిస్తుంది అన్న, మీ బస్సు కుక్కడ్డం వచ్చి చెట్టును దుబేలు మనకు గుద్దేస్తాను. సిల్వర్ జూబ్లీ అమ్మా. హలో సార్, నేను నూజివీడి బస్సు క్లీనర్ అండి. డ్రైవర్ కుక్కను తప్పించిపోయి చెట్టు గుద్దేశాడు సార్. నిజమా? అవును సార్, డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్యాసింజర్లు అవుట్. ఎవడరా నువ్వు? నారాయణ అంటారన్నా. అంటే నాలుగు మచ్చ నారాయణ నువ్వేనా? ఇరవై 25 సంవత్సరాల రికార్డ్ ని బ్రేక్ చేసావు కదరా, నిన్నలే కాదు.